I don't care. Bro, I don't care. అదే నెక్స్ట్ పిక్చర్ ఉన్నది సినిమా కాదు బయట కూడా చూపిస్తాం ఎక్కడుందో మార్నింగ్ ఉండడం బెటర్. బుడద మీద రాయి జల్తో పెంట మీద రాయి జల్తి ఊద్ది వచ్చి మన మీద పడుతుంది వాళ్ళ విజ్ఞతకి అంతే. అలాగ ఒక ఎలక్షన్ నేను అన్నట్టు కొనుక్కొని మన తప్పిదండాలు కావచ్చు, లేకపోతే మనం ముందంజలో ఉండకపోవడం. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇది సరైన అవకాశం. అంటే ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది రాష్ట్ర తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా బీసీలకు ఎత్తినమి ఎస్సీలకు ఎత్తినమి ఎట్లా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. వీటన్నింటినీ ఆనాడు ఈ సామాజిక న్యాయం అంటే నినాదంతో బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, తాడితి పీడిత కులాల వాళ్ళకి అయితేనేమి, మైనారిటీలకి అయితేనేమి, అందరూ కూడా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా పటేల్ పట్టభారీ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ఒక స్వేచ్ఛవాయువుని ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. స్వతంత్రం తర్వాత మనం ఏం పోరాటం చూడలా, మనం చూసింది ఈ బానిస సంకల్పం ఇంకా ఉండింది. ఆ బానిస సంకల్పం నుంచి పూర్తి విముక్తినిచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగజేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అందరూ అనుకుంటున్నారు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అరే జరిగింది దేని ప్రకారం జరిగింది అసలు ఇది ఎందుకు లేని సృష్టించి అన్నది ఇంపార్టెంట్. అన్యాయం కాని దానికంటే కూడా లేనిది సృష్టించి అన్నది ఇప్పుడు ఏదైతే సానుభూతి పరులు ఇప్పుడు ఈ 4-5 రోజులు అవుతున్నారు అది కాదు లేనిది చట్టాలు వీటన్నిటి అతిక్రమించి అది ఎవడు మాట్లాడు. ఎందుకంటే మేమేదైనా ఈ కేసులకి ఈ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదు, న్యాయపరంగానే పోట్లాడతాం, న్యాయ వ్యవస్థ మీద మాకు అంత గౌరవం ఉంది, అలాగే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఇవాళ ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీకి మరియు మన ప్రజా మన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగజేయడానికి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి అని అందరం కూడా కంకణం కట్టుకున్నాం. దాంట్లో భాగంగానే నేను కూడా నిశ్చయించుకున్నాను ఇక్కడ ఈ ఎలక్షన్ వరకే కాదు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు నాకు రెండింటినీ సమానంగా చూస్తాం. ఇరు రాష్ట్రాల ప్రజలకి పూర్తి న్యాయం చేస్తాం చేస్తూ ఉన్నాం. ఇదివరకు జవాబుదారీ ప్రభుత్వం అంటే ఒక తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి రాష్ట్ర దేశవ్యాప్తంగానే ఒక కొత్త నిర్వచనం ఒక రాజకీయానికి ఒక నిర్వచనం ఒక అవగాహన తీసుకొచ్చింది ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రపంచంలోనే ఎక్కడ లేని పథకాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు నేను ఉందిపూరు ఎమ్మెల్యేని మాకే కేంద్ర విద్యాలయ అయితేనేమి ఉమెన్స్ మహిళా